తుక్కుగూడ సభ ఏర్పాట్లపై కాంగ్రెస్ నేత మల్లు రవితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి తమ వచ్చిన తర్వాత ఏ హామీలు చేశారు వాటిని ఈ రోజు రిలీజ్ చేశారన్నారు ప్రస్తం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాగర్కర్నూల్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మనతో మల్లురవి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం సార్ ఈ వేదికగా ప్రజలకు ఎలాంటి గ్యారెంటీలకు సంబంధించి కూడా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఈ వేదికలో మానిఫెస్టో ద్వారా ఐదు గ్యారెంటీలు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజు తెలుగులో మానిఫెస్టోని విడుదల చేయడానికి ఇక్కడికొచ్చారు జాతీయ స్థాయిలో మానిఫెస్టో విడుదల మన రాష్ట్రంలో విడుదల చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐదు గ్యారెంటీల్లో మొదటిది యువకుల గురించి యువకులు చదువుకొని గ్రాడ్యుయేషన్ పాస్ అయినా డిప్లొమా పాస్ అయి బయటకు వచ్చిన వాళ్ళకి సంవత్సరం పాటు అప్రెంటిషిప్ ఇచ్చి లక్ష రూపాయలు ఒక్కొక్క వాళ్ళ మీద ఖర్చు పెట్టి ఉద్యోగం వచ్చేటటువంటి ఏర్పాటు చేస్తారన్నారు 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వాటిని వెంటనే ఫిలప్ చేస్తారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇది నిరుద్యోగులకి తర్వాత చదువుకున్న విద్యార్థులకి ఇచ్చేది మహిళల విషయానికి వస్తే మహిళలకి ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ కాకుండా రేపు ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ ఇస్తారంటున్నారు అది కాకుండా ప్రతి పేద మహిళకి నెలకి 8500 రూపాయలు ఇచ్చి వారి కుటుంబాన్ని మరి ఆర్థికంగా ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది ఈ అదొక గ్యారెంటీ ఇది కాకుండా కూలీలు ఉంటారు కూలీలకు కనీస వేతనం 200 లాగానే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కూలీలకు 400 రూపాయలు మినిమం వేజెస్ ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు ఇది కూలీలకు బీసీలకు సంబంధించి వాళ్ళకి నెలకి బీసీలకు జనగణన జనాభా లెక్క చేసి జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచే కార్యక్రమం చేస్తారని మాటిస్తున్నారు అంతేకాకుండా ఇప్పటికి 4 కాకుండా 5వది మహిళలు కూలీలు ఇంకే చెప్పాను అంటే అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో 6 గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పి చెప్పారు కానీ 100 రోజుల్లో 3 మాత్రం చేశారు మిగతా 3 చేయలేదు వీళ్ళు కేవలం డైవర్షన్ చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ మీ ప్రశ్నే తప్పు 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం ఏంటో చెప్తాను మొదటిది పేదవాళ్ళకి 10 లక్షల రూపాయలు వాళ్ళు ఆరోగ్య బీమా ఏ హాస్పిటల్లోనైనా ట్రీట్మెంట్ తీసుకోలేదు అది కాకుండా మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఇప్పుడు 23 కోట్ల మహిళల బస్సుల్లో తిరిగారని వాళ్ళు ఇచ్చినటువంటి టికెట్సే తెలుస్తున్నాయి ఇది అయిపోయిందా ఇది కాకుండా 3వది 200 బిల్లు యూనిట్స్ ఉచితం అమలు జరుగుతున్నాయి అది కాకుండా 500 రూపాయలకే మన గ్యాస్ సిలిండర్ అది అమలు జరుగుతుంది 5 లక్షలకి ఇందిరం ఇల్లు కట్టించడం 5వది అయిపోయింది 6వది నెలకు 8500 ఇచ్చేది ఈ 100 రోజుల తర్వాత చేస్తామని చెప్తున్నాం అన్ని గ్యారెంటీలు అమలు చేయకుండానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా డైవర్షన్ చేస్తారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారు దీన్ని ఏ విధంగా అంటే బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వారి ఉద్దేశంలో మేము అమలు చేయలేమని అనుకున్నారు కానీ అమలు చేసేది కూడా గమనించకుండా ప్రజల దగ్గర అమలు చేయటం లేదని చెప్తే ప్రజలు పిచ్చోళ్ళు మాట్లాడుతున్నారని ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని చూస్తున్నారు అదే బీజేపీ ఉంది ఈ 10 సంవత్సరాల్లో ఏం చేశారు ఉద్యోగాలు ఇవ్వలేదు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తారని ఇవ్వలేదు 15 లక్షలు పేద ప్రజల అకౌంట్లు వేస్తారని ఇవ్వలేదు నిత్యావసర వస్తువులు ఆకాశంలో ఉన్నాయి దించుతున్నారు దించలేదు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగి విపరీతంగా పెరిగిపోయినాయి ఎక్కడ 6 లక్షల అండర్టేకింగ్స్ని ప్రైవేట్ ఫర్మ్ చేస్తున్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్ లేకుండా చేస్తారంటే నిన్న మొన్న ఆయన మన అమిత్ షా గారు చెప్తుండో మేము ప్రభుత్వంలోకి వస్తే 4% రిజర్వేషన్ తెలంగాణలో ముస్లింలు తీసేస్తారంటే ఏం చూసేయాలి పరిపాలన ఇక్కడేమో పోలీసులతో నడిపారు పరిపాలన అంతా కేసీఆర్ గారు
కేంద్ర పరిపాలనంతా ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఈడి వీళ్ళని పెట్టి అందరిని భయపెట్టే పరిపాలన నడుపుతున్నారు. ఈ భయం భయంగా బ్రతకడానికి ప్రజల వ్యతిరేకం స్వేచ్ఛగా బ్రతకడానికి ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వం కోసం ఏ రకంగా అయితే తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో భారతదేశంలో ఇండియా కుటుంబని అధికారంలో తీసుకొని వస్తారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే. లాస్ట్ గా అంటే తుక్కుగూడ వేదికనే లోక్సభ శాసనసభకు సంబంధించి కూడా వేదిక ఇక్కడ నుంచే ప్రారంభించడం జరిగింది. మళ్ళీ లోక్సభకు సంబంధించి కూడా ఇక్కడ నుంచే ప్రారంభిస్తారు కాబట్టి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పాను. మనకు తుక్కుగూడ నుంచి ప్రారంభిస్తే శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది అనే ఉద్దేశంలో ఇక్కడ ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు పార్లమెంటుగా కూడా ఇక్కడే ప్రారంభిస్తే స్పష్టమైన మెజార్టీ దాదాపు 14 నుంచి 16 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ గట్టి నమ్మకం ఉంది. మొత్తం మీద తుక్కుగూడ వేదికగానే ఖచ్చితంగా వేదిక నుంచి ఎన్నికల సింకారాన్ని మోగిస్తే ఖచ్చితంగా తమ విజయం సాధిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వమే వస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లురావు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో చేసిన నరేందర్తో రమేష్, ఈటీవీ హైదరాబాద్.